ఏదో ఇక్కడ ఏదో మా కాళ్ళు ఏంది అంటే ఇక్కడ పవర్ ఉంది ఉంది అంటున్నారండి. అది ఏంది మా కాళ్ళు లేకపోవటం ఏంది ఏడంటమేంది. మా ఊళ్ళో కూడా గుడి ఉంది, ఏడకు గుడి ఉంది, ఏంది ఆ తేడా? ఇంకా ఆడైనా దండం పెట్టుకోవచ్చు, ఎదురు కాకపోతుంది కదా ఆడైనా. ఎందుకు వచ్చారు అయితే? ఈ నలుగురు వస్తున్నాము పోదాం అనుకున్నారు, ఫ్యామిలీతో పాటు బాధిద్దాము అనుకున్నారు. మా వాళ్ళు అంతా పోయారు, వచ్చిన వాళ్ళు మొత్తం 30-34 మంది వచ్చారు. అందరూ పోయారు చుట్టూ పని చుట్టూ తిరగడానికి. నాన్న రమ్మని నేను రానులే అన్నాను. పొగ పొద్దునప్పుడో తెల్లారుదాన్ని 2 దిగాం శబరి బండి. ఇప్పుడు దాకా అటు ఇటు నడుతున్నట్టు తలిసిపోయాం. ఇంకా లాభం అబ్బాయి పొనుకున్నాం వచ్చి అరింటప్పుడు. ఇప్పుడే లేచాం, నీళ్ళు పోసుకొని ఒకళ్ళ ఆశ్రమం తీత చూద్దాంలే, ఏమైంది కసేపు కూర్చుందాం, అందరూ అవపడుతుంటారుగా చూద్దాం అన్నట్టుగా వచ్చాను. పొద్దున్న మీరు మాట్లాడుతుంటే బాగా నచ్చింది నాకు, అమ్మటే మీ వెనక కసేపు వచ్చానట్టు. ఓ మీరు ఉదయం మాట్లాడారు కదా? అవునండి. మీరు ఓకే, అది తల కట్టుకునేసరికి నాకు అందుకే మీ వెనకటికి వచ్చే బట్టి వచ్చాను. మీరు వెళ్తున్నారు పని అన్నారు, సరేలే అనుకున్నాను. ఇప్పుడు ఇంకా నీళ్ళు పోసుకొని ఇంకా అట్ట కదా బయటికి పోద్దాం ఏందన్నట్టుగా వచ్చా. మీరు అప్పటికని వచ్చినాను. ఆడైనా ఇంకా అదే కదా ఇప్పుడు. అయితే మీ ఊర్లో కూడా అదే ఉంది, మరి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా? ఫ్యామిలీలు ఇప్పుడు పెళ్లి చేసుకున్నామండి, నా ఇష్టం కాదు. ఇప్పుడు ఆమె ఇష్టాలు కూడా ఉంటాయి కదా, ఆమె ఇష్ట ప్రకారం కూడా నడవాలిగా. ఆమె లేకపోతే నా ఇష్టం, ఆమె ఉంది కాబట్టి ఆమెకు ఒక ఇష్టం ఇక్కడికి పోయి రావాలని. ఆమె తీసుకొని రావాలి, పిల్లలకి ఏదో ఇష్టం ఉంటుంది, వాళ్ళు తీర్చాలి కదా. ఇప్పుడు మరి దాని ప్రకారం మరి దానికోసం వాళ్ళు పోదామన్నారు. సరే మనం ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు పిల్లలు వాళ్ళు, సరే పోదాం పండు అబ్బాయి అన్నారు అందరితో పాటు. అట్లాగే గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళలో 60% వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో వచ్చారు, మిగతా 40% ఆ కొండ శివుడట, ఆ కొండే శివుడట, దాని చుట్టూ తిరిగితే కోరికలు తీరుతాయి ఖచ్చితంగా అని కొంతమంది వచ్చారు. ఇంకొంతమంది ఒక 10% పీపులు రే సాక్షాత్ శివుడే ఆ రూపంలో ఉన్నాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు మనకి, మోక్షాన్ని ఇస్తాడు మనకి అనే దాంతో వచ్చారు. మీరు ఎట్లయితే ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు కానీ గిరి ప్రదక్షిణకు పోలేదు. ఇక్కడ దాకా అయితే వచ్చారు, మీ భార్య ప్రోద్బలంతోనూ బిడ్డల కుటుంబం ప్రోత్సాహంతోనూ బలవంతంతోనూ వచ్చారు, కానీ గిరి ప్రదక్షిణ పోలేదు. అది కూడా అంతే. దాంట్లో మనం పెద్ద అంత ఆలోచించాల్సిన పనే లేదు. తమాషగా చేస్తారు గిరి ప్రదక్షిణ. ఒకడు ఇప్పుడు 4 ఫ్రెండ్స్ వస్తారు, ఒకడికి భక్తి ఉంటుంది, వాడు మాత్రం వాడిని ఒరే అరుణాచలం పోదాను రా అంటాడు. వస్తారు మిగతా ముగ్గురు మామూలుగా సినిమా డైరెక్టర్ గురించి కథ ఏదో కథ గురించి రేపు వచ్చే రాజకీయాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు, గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇప్పుడు మీ ఊర్లో ఏదో వింత జరిగింది, వింత మీరందరూ వెళ్ళి చూస్తారా చూడరా? దాంట్లో ఏమైనా ఒక బలమైన కారణం ఉంటుందా? అందరు వెళుతున్నారు పోయి చూశారు, ఆ చూడడంలో కూడా మళ్ళీ వాడికి ఆ ప్రాప్తం ఉండాలా? లేదంటే పోలేరు. ఇప్పుడు మీరు అరుణాచలం దాకా వచ్చారు కానీ గిరి ప్రదక్షిణ చేయాలని మనసు పుట్టలేదు మీకు. అంటే ఇక్కడ వరకే ఉన్నారు మీరు, రేపు చేస్తారేమో తెలియదు, రేపు చేస్తే చేయొచ్చు, రేపు మనసు ఎట్ట పని చేస్తుందో తెలియదు, రేపు కర్మ ఉంటే మనసు పనిచేస్తుంది, అప్పుడు వెళ్తారు. ఇంకా అంతకుమించి దాంట్లో ఏం పెద్ద విశేషం ఏం లేదు. ఇదంతా నమ్మకము కర్మ మీద ఆధారపడి ఉంటాయి అంతే, విశ్వాసం మీద. విశ్వాసం ఎందుకు నాకు అది చేయాలి అంటే జీవితం మీద బాగా ప్రేమ మమకారం, నాది అనే మమకారం ఉన్నప్పుడు ఆ నాది అనే దాన్ని కాపాడుకోవడానికి కాపాడేవాడు ఒకడు కావాలి నాకు, ఒక మహాశక్తి. వాడు శివుడో విష్ణువో అమ్మవారో వాడు క్రైస్టో లేకపోతే అల్లానో ఎవడో వాడు ఒకడు, ఇది నాది అనుకున్నప్పుడు, నా జీవితాన్ని నేను కాపాడుకోలే శక్తి నాకు లేనప్పుడు నాకు ఒకడు కావాలి, మహాశక్తి కావాలి. మీరు ఇంట్లో నుంచి ఎక్కడైనా ఊరికి పోయేటప్పుడు బయటికి పోయేటప్పుడు ఏం చేస్తారు మీరు? బ్యాగ్ అంతా సర్దుకొని బ్యాగ్ అంతా సర్దుకొని బయటకు వచ్చేటప్పుడు ఇంకేదో
సెంటిమెంట్ అలా అమ్మనో ఎవరినో కొంత ఎదురుదండి అని అంటాం. ఎందుకు ఎందుకు రావాలి వాళ్ళు? అది అమ్మమ్మమ్మ కాడి నుంచి మేము మా చిన్న పిల్లల కాడి చూస్తూ ఉన్నాం. ఎవరికో వాళ్ళు మా పెద్దవాళ్ళు అట్ట ఎదురవుతే ఇంకా వచ్చిందా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ మా అమ్మమ్మ తర్వాత అమ్మ అట్ట భార్య లేకపోతే ఎవరో వాళ్ళు అట్ట ఇంకా బయలుదేరిపోతుంది. అట్ట కొన్ని యుగాలుగా కొన్ని శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఈ గిరి చుట్టూ తిరగడం కూడా అలవాటైంది. వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి పూర్వీకులు 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 అట్లా చేశారు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళే ప్రయాణంలో మీ ఆవిడనో మీ అమ్మనో రమ్మనే సెంటిమెంట్ ఉన్నప్పుడు అది మీకు తప్పు కానప్పుడు గిరి చుట్టూ తిరగడం తప్పు ఎందుకు అవుతుంది? లేదండి తప్పేం కాదు. అంటే తప్పు ఏది కాదు, తప్పు వాస్తవానికి అది ఎవరిని తప్పు పట్టే ఉద్దేశం ఏం లేదు. అది అది వాళ్ళ ఇష్టం, అది తప్పేం కాదు. కాకపోతే అది అవసరం అనేది ఉందా అనేది అది ఒక క్వశ్చన్. అవసరం అనేది నిజంగా నా ఇంట్లో పూజా మందిరం కట్టారు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు. దండం పెడితే సరిపోదు కదా. వాస్తవానికి నేను ఏడే వచ్చి ఏడే ఏదో ఉన్నట్టుగా అంత ఫీల్గా కావాల్సిన అదేదో ఆడే ఆడే కావచ్చు కదా. ఇంత లెక్క అవసరమా నాకు, ఇంత జర్నీ చేసి అవసరమా? మరి ఎందుకు వచ్చారు ఇక్కడ దాకా? అదే అర్థం కాని క్వశ్చన్, అదే అర్థం కాలేదు. అందరికీ అదే అర్థం కాదు. అర్థం కాల వచ్చి అదే అందరికీ అర్థం కానిది. అది అర్థం కావాలి అంటే అసలు నిజంగా ఈశ్వరుడు ఎవడనేది తెలిస్తే అది అర్థం అవుతుంది. అది తెలియనంత వరకు ఇది అర్థం కాదు. ఇది ఈ క్వశ్చన్ ఉంటూనే ఉంటుంది. దేవుడు అంతా ఎక్కడ లేడు, దేవుడు అంతటా ఉన్నాడు కదా, ఇక్కడికే ఎందుకు పోవాలా అని అన్నారు కదా మీరు. ఇప్పుడు దేవుడు అంతటా ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా ఊరి ప్రయాణం చేసేటప్పుడు కానీ లేకపోతే డ్రైవింగ్ చేసుకునేటప్పుడు కానీ మీరు కొత్త వ్యాపారం చేసేటప్పుడు కానీ ప్రత్యేకంగా దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నారు? ఎందుకు పూజ చేస్తున్నారు? అది కూడా అవసరం లేదు కదండి. అది కూడా అవసరమే కాదు వాస్తవానికి. మరి ఎందుకు చేస్తున్నారు? అవసరం లేకపోతే ఇప్పుడు ఏదో ఎట్ట జరిగేది అటు జరుగుద్ది, ఏదో నీ కర్మ ఏదో ఉందిరా ఇప్పుడు ఏది? మీరు రెండు మాట్లాడుతున్నారు. ఎట్ట జరిగేది అట్ట జరుగుతుంది, నీ కర్మ ఏదో ఉన్నప్పుడు వీళ్ళందరికీ గిరి ప్రదక్షిణ చేసే కర్మ ఉంది కాబట్టి వచ్చారు చేసేస్తున్నారు. అసలు దాంట్లో ఇంకా క్వశ్చనే లేదు. అసలు దేవుడు దేవుడు మీ ఇంట్లో ఉన్న అరుణాచలం రావాల్సిన కర్మ ఉంది కాబట్టి వచ్చి చేస్తున్నారు అంతే. దట్స్ ఆల్. అదే నా వైపు వెళ్తే ఇంకా ఇది మామూలుగా అయితే అది ఏంది అది అవసరమా? అవసరమా కాదు, మీరే చెప్పారు కదా ఇప్పుడు కర్మ జరిగేది జరుగుతుంది కర్మ అని. సో ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి సామూహికంగా చేయాల్సిన కర్మ ఉన్నవాళ్ళే వస్తారు. అది లేని వాళ్ళు టికెట్ క్యాన్సిల్ కావచ్చు, రైలు దొరకపోవచ్చు, బస్సు కావచ్చు, ఇంట్లో ఏదో అవాంతరం రావచ్చు, ఇంట్లో అడ్డం రావచ్చు, ఇంకేవో రావచ్చు, ఏమైనా జరగచ్చు. రాకుండా పోవడానికి రావడానికి ఎట్లా అవకాశం దొరుకుతుందో రాకుండా పోవడానికి కూడా అట్లాగే అవకాశాలు అది వస్తాయి పరిస్థితులు. అంతటా దేవుడు ఉన్నాడు అని నిజంగా మీరు దాని మీద ఆ కన్విక్షన్ మీద కానీ ఉంటే అంతటా ఉన్నాడని మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు కానీ డ్రైవింగ్ పోయేటప్పుడు కానీ లాంగ్ డ్రైవ్ లేకపోతే ఏదైనా ఒక డీల్ చేసేటప్పుడు కానీ మీ అమ్మను కానీ మీ భార్యను కానీ సెంటిమెంట్గా ఎదురు రమ్మండం కానీ ఇవి ఏమీ మీరు చెయ్యరు. అంతటా ఉన్నాడు కదా ఆయన సాక్షిగా, మీరు చేసే ప్రతిదీ ఆయనకు తెలుసు కదా. తెలియదే ఉందండి అసలు అది. కానీ దాని మీద లేరు మీరు. దాని మీద మీరు నిజంగా నిలబడితే ఖచ్చితంగా మంచి ముహూర్తము చెడ్డ ముహూర్తము మంచి లగ్నము చెడ్డ లగ్నము ఏమీ లేవు, చేసుకుంటూ వెళ్ళిపోతారు కంప్లీట్గా. ఇంకా బాగా అర్థం కావాలంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉంటారు. మీరు సినిమాలు చూస్తారా? మహేష్ బాబు సినిమాలు ఒకటి చూసారా? ఎన్ని చూశారు? వచ్చినప్పుడల్లా చూస్తారు, వస్తుంటే చూస్తుంటారు. ఎందుకు అన్నిసార్లు ఎందుకు చూడాలి? ఒకడే వాడే కదా మహేష్ బాబే కదా. అంటే
కథ మారిపోతుందా? ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంతే. ఈశ్వరుడు రూపము స్వరూపము మారిపోయింది. ఇక్కడ మీ ఇంట్లో ఉన్న ఈశ్వరుడు వేరు, ఇక్కడ ఉన్న ఈశ్వరుడు వేరు. ఇక్కడ ఈశ్వరుడు గిరి రూపంలో ఉన్నాడు. సాక్షాత్ ఈశ్వరుడే గిరి రూపంలో ఉన్నాడు. మీ ఇంట్లో ఈశ్వరుడు కేవలం ఇంతే ఉన్నాడు లింగ రూపంలో. ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది, ఒక ఆచారం. ఆ గిరి చుట్టూతల ప్రదక్షిణ చేయడం అనేటువంటి ఒక యాక్టివిటీ, ఒక ఆచారం ఉంది. ఇప్పుడు మహేష్ బాబు ఒకటే అయినప్పుడు ఏ సినిమాలో చూసినా వాడే కదా, ఎందుకు మరి వెళ్తున్నారు? ఇది కూడా అంతే. పంచభూతాత్మకమైన ఈశ్వరుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ మార్పుని మనసు కోరుకుంటుంది. కాబట్టి ఆ మార్పును చూడాలా, నేను అక్కడికి వెళ్ళాలా అనేదే ఇంతమందిని లాక్కు వస్తుంది. ఇంట్లో భార్య ఉంటుంది, ఆమెతో పొందే సుఖం ఒకటే, కానీ మగవాడికి రకరకాల స్త్రీలతో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. కానీ సుఖం ఒకటే, వాడు పొందే సుఖం ఒకటే. కానీ మనిషి భావనలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే తనము అవన్నీ మారిపోతాయి, అవన్నీ మారుతాయి. అవి మారుతున్న కారణంగా వీడికి ఆ మార్పు కావాలి, వీడికి ఆ మార్పును కోరుకుంటాడు. అందువల్ల మనసు పరిపరి విధాలు పరిగెడుతుంది. ఉన్నది ఒకటే ఈశ్వరుడైనా, ఇంట్లో ఉన్నది ఒకటే, ఇక్కడ ఉన్నది ఒకటే అయినా కూడా పంచభూతాత్మకమైన ఈశ్వరుడు నామరూపాలతో మార్పు చెంది ఉంటాడు. ఆ మార్పుని మనసు చూడాలని కోరుకున్న కారణంగానే ఇంతమంది అట్రాక్ట్ అవుతున్నారు, వస్తున్నారు. చూడాలా అనే కోరిక ఉండాలి, కర్మ ఉండాలి. కోరిక ఉన్నంత మాత్రాన కర్మ లేకపోతే తీరదు, కర్మ ఉన్నంత కర్మ ఉండి కోరిక లేకపోయినా తీరుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ రావాలని ఉందా మీకు? మరి ఎందుకు వచ్చారు అయితే? కర్మ ఉంది కాబట్టి వచ్చారు. అంటే కోరిక లేదు, కర్మ ఉంది, అందుకని వచ్చారు. కోరిక ఉండి కర్మ లేకపోతే రారు. కోరిక మాత్రమే ఉంటుంది మనసులో. కోరిక కర్మ రెండు కోయిన్సిడెన్స్ అయినప్పుడు నేను కోరుకున్నానండి చేశానని అంటాడు. అది కర్తృత్వం. అక్కడ ఖచ్చితంగా జరిగిపోతాయి. నిజానికి ప్రతి ఒక్కటి అట్లాగే జరుగుతుంది. మన ఇష్టాలతో పని లేకుండా అన్నప్పుడు కోరిక ఉండి కోరికతో పాటు కర్మ జరిగింది అంటే నేను అనుకున్నాను చేశాను అని అంటాడు. కోరిక ఉండి కర్మ లేకపోతే మనం అనుకున్నవన్నీ జరుగుతాయండి, ఈశ్వరుడు అనుకోవాలి కదా అంటాడు. అర్థమైందా? కర్మ ఉండి కోరిక లేకపోతే ఏమిరా ఇక్కడికి వచ్చావంటే నాకు కర్మరా బాబు అంటాడు. అంటే ఇక్కడికి రావాలని ఇష్టం లేదు కానీ వచ్చారు, అప్పుడేమంటారు? నా కర్మరా ఇది, అదిగా ఇంట్లో పోటు చేస్తుంటే వచ్చాను అని అంటారు. తెలియకుండానే మా క్రియలు జరిగిపోతూ ఉన్నాయి, నాకు సంబంధం లేదు పుణ్య. ఏం లేదు ప్రమేయం, అది అనుకుంటున్నాం ఏదో అంతే. నేను వేగలిగా కాబట్టి ఏదో నా ఇష్టమే వచ్చి అనుకుంటున్నాను, అది కాదు. ఇంపాసిబుల్ అసలు కానే కాదు. మీరు ఎందుకు వచ్చారంటే మా సార్ని కలవని వచ్చారు. తెల్లారి నుంచి మా సార్ని చూడు చెప్తా ఉంటే కూడా కానీ ఆ క్లాసు విని నచ్చింది, పోయి మాట్లాడారు. ఎందుకంటే శివుడు నిన్ను పంపించారు అంటే ఈ స్వామిని కలిసేదానికే పంపించారు. నాకు సడన్గా ఇప్పుడు అనిపించింది, సారీ సారీ చెప్పండి.
నేచరే వద్దనుకుంటే ఆపేస్తుంది. కరోనా 2.5 సంవత్సరం ఒక్క పురుగు లేదు అరుణాచలంలో. దర్శనం చేసేవాడు లేడు, గిరి ప్రదక్షిణ చేసేవాడు, లోకల్ వాళ్ళు కూడా చేయలేని పరిస్థితి. మరి అప్పుడు క్వశ్చన్ రాదే అప్పుడు మనకి ఈ ప్రశ్న. అంతే, కాలమే అన్నిటికీ ప్రమాణం. అది తిప్పాలనుకుంటే తిప్పుతుంది మనిషిని, లేదు నువ్వు ఆగిపోవంటే ఆపేయాలంటే ఆపేస్తుంది. ఆ కాలమే కర్మరూపంలో పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఇండివిజువల్ మీద. మాస్ కర్మ ఒకటి, ఇండివిజువల్ కర్మ ఒకటి. మాస్ కర్మ, మీరు వచ్చేటప్పుడు దేంట్లో వచ్చారు? ట్రైన్లో వచ్చారు. ఆ ట్రైన్కి ఎన్ని బోగీలు ఉంటాయి? సరే, ఒక 12-15 బోగీలు అనుకోండి. ఆ 15 బోగీల్లో మీరు ఒక బోగీలో ఎక్కారు. ఆ బోగీలో మీ బర్త్ నెంబరు ఒక 6 బర్తులు ఉంటాయి. ఇటు 3, ఇటు 3, ఇటు 2, 8 ఉంటాయి. మీరు ఏ 8 మందితో కూర్చొని రావాలా అనేది కూడా ముందే నిర్ణయం అయిపోయి ఉంటుంది. ఆ 8 మందితోనే వస్తారు మీరు. ఆ కంపార్ట్మెంట్లో ఆ మిగతా 72 బర్తుల్లో ఎంతమంది మీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయాలా, మీరు ఎవరిలో అమాంగ్ వన్ అమాంగ్ దెమ్ ఎంతమంది ఉండాలా అనేది కూడా నిర్ణయం అయిపోయి ఉంటుంది. ఇదంతా మాస్ కర్మ. మీరు వచ్చే రైలుకి ఎవరు ఏ డ్రైవర్ బండి తోలినప్పుడే మీరు రావాలా అనేది ఆ డ్రైవర్తో సహా నిర్ణయం అయిపోయి ఉంటుంది. దాన్ని మాస్ కర్మ అంటారు. ఒక 40 మంది కలిసి ఒకే బస్సులో ప్రయాణం చేయడం, ఒక 150 మంది కలిసి ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేయడం, ఒక 2000 మంది కలిసి ఒకే ట్రైన్లో ప్రయాణం చేయడం, ఇదంతా మాస్ కర్మ. ఈ మాస్ కర్మతో పాటు మళ్ళీ మీ ఇండివిజువల్ కర్మ మీ వరకు పనిచేస్తూ ఉంటుంది. మళ్ళా అది సపరేట్గా మీ వ్యక్తిగతం, అది మీ వ్యక్తిగత కర్మ. మాస కర్మలో ఏమో అందరితో పాటు పొందాల్సిన అనుభవాలు పొందుతూ ఉంటారు. రైలు ఆగిపోతే మీరు ఆగిపోవాలి, అందరితో పాటు మీరు విసుగ్గా ఉంటారు, అందరితో పాటు మీకు లేట్ అవుతుంది, అన్నీ అవుతాయి, అందరితో పాటు మీకు కష్టాలు. మాస్ కర్మ అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసినా ఆ నష్టాన్ని అందరూ భరిస్తారు, చూసారు? అది మాస్ కర్మ, సామూహిక కర్మ అంటారు దాన్ని. ఈ సామూహిక కర్మతో పాటు మళ్ళీ ప్రతి జీవి వ్యక్తిగత కర్మను అనుభవిస్తూ ఉంటాడు. మళ్ళా వాడి వ్యక్తిగత కర్మ సో ఇన్ని మన మీద పనిచేస్తున్నప్పుడు ఏది ఎందుకు జరుగుతుంది అనేది మనం చెప్పలేము. ఈ మాస్ కర్మలో కరోనా వచ్చింది. ఆ కరోనా మాస్ కర్మ, సామూహిక కర్మ అది. అది మనకు పనిచేసింది, అందరి మీద పనిచేసింది అది. దాంతో అందరూ ఆగిపోయినారు. గిరి ప్రదక్షిణాలు లేవు, దైవ దర్శనాలు లేవు, అభిషేకాలు లేవు, ఏమీ లేవు, ఆగిపోయినాయి కదా. సో ఆ కర్మ తత్వం బాగా అర్థమైనప్పుడు మనకు అసలు క్వశ్చన్సే ఉండవచ్చు. ఏ ప్రశ్న ఉండదు. దేవుణ్ణో ఇక ఒక గిరినో ఇక నిమ్మండి ఆగిన పని కూడా లేదు కదండి. ఇంకా ఎక్కడ మేమైనా ఇంకా నా మీద పని చేస్తుందని ఇప్పుడు నాకు అనిపించినప్పుడు అంటే ఏదో జనరల్గా వస్తాను చెప్తాం. అంటే ఏదో కోరిక లేకపోతే ఏదో అదని ఇదని అనుకోవాల్సిన పని కూడా వస్తానికి. మరి మీరు నిజంగా కర్మ మనం కోరినా కోరకపోయినా కర్మే మనిషిని ఆడిస్తుంది అనే దాని మీద మీకు పూర్ణ విశ్వాసం ఉంటే మీరు ఇక దేన్ని నమ్మాల్సిన పని లేదు. అది మీరు దేన్ని నమ్మాల్సిన పని లేదు. ఆ కర్మ నుంచి తప్పించుకోవాలనే అభిప్రాయం మీకు ఉంటేనే ఒకళ్ళని నమ్ముతారు మీరు. ఆ కర్మ నుంచి తప్పించుకునే అభిప్రాయం ఆలోచన మీకు ఉన్నప్పుడు దైవం కావాలి. అప్పుడు దైవం యొక్క అవసరం కావాలి, దేవుడి యొక్క అవసరం. పూజ జపాలు ఇవన్నీ ఇక మామూలుగా జనరల్గా అలవాటు మీరు చేస్తుంటాం కదా కొద్దిగా. ఇవి కూడా మరి నా మీద నాకు పని చేస్తున్నప్పటికీ వీటి ఆవశ్యకత కూడా దాని అవసరం కూడా మరి నాకు
ఎందుకంటే వాటి ఆవశ్యకత ఏ రోజు మీ కర్మ ఎట్లా ఉంటుందో మీకే తెలియదు. జీవితం ఈరోజు మంచి కర్మ ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, ఆ దేవుడితో పనే ఉందండి అంత కర్మ అంటారు. మనల్ని నలిపేసే పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు కూడా కర్మ బాగున్నప్పుడు ఎలా అయితే మీరు ఉన్నారో అలా ఉండగలరా? మరి ఉండాల్సిందే కదండి, దాన్ని పూర్తి ఇప్పుడు ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు నేను పూర్తిగా మిమ్మల్ని నమ్మాను, ఈ మాట నమ్మాను. ఇంకా ఏం నాకు అవసరం లేదు, ఇంకా పూజ లేదు, జపం నాకేం అవసరం లేదు. నా మీద ఒకటి పని చేస్తున్నప్ప దాని ప్రకారం వెళ్ళిపోతుంది కాబట్టి కొన్ని చెప్పారు కాబట్టి ఏది కొన్ని ఆపత్తాలు ఏదో తప్పుడు విషయాలు కొడి అని చేయకుండా అటు జనరల్గా చేసుకుంటే పోవచ్చు కదా, వెళ్ళిపోవచ్చు అంతే, వెళ్ళిపోవచ్చు. అయితే ఆ పోవచ్చు కదా అనేటువంటి ప్రవర్తన కూడా మీ వరకే. మళ్ళీ మీ భార్య అలా ఉండాలని రూల్ లేదు, వాళ్ళ వాళ్ళు సపరేట్ అంతే అంతే. మీరుండొచ్చు ఆ విధంగా. కర్మే మనిషిని నడిపించి పనిచేస్తున్నప్పుడు ఆ కర్మకు కావాల్సిన ఫలితాన్ని ఈశ్వరుడు ఎట్లాగూ మనకి ఇస్తున్నప్పుడు మనం ఇంకా ప్రత్యేకంగా ఏమి చేయాల్సిన అవసరం లేదు అని. దాని మీద మీరు నిలబడాల, ఏ సిచ్యుయేషన్లో అయినా నిలబడగలిగిన రోజు మీకు ఎవ్వరితో అవసరం లేదు, దేవుడితో సహా. ఆ నిలబడలేనప్పుడే మనకు ఒక మహాశక్తి కావాలి, దానికి సరెండర్ కావాలి, దానికి శరణాగతి చెందాలి. శరణాగతి చెందినప్పుడు ఆ మహాశక్తి కూడా ఏం చేస్తుందంటే మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. అదేం కర్మను మార్చదు, అది మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది, తెంపునిస్తుంది, తెగింపుని ఇస్తుంది, బుద్ధిబలాన్ని ఇస్తుంది. అంతే, ఇంకా పూర్తి దాని మీద మేము ఉన్నప్పుడు ఆ నమ్మకం ఆ నమ్మకము అనుభవం అయిపోవాలి, అనుభవం అయిపోవాలి, విశ్వాసం అనుభవం అయిపోవాలి, అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి రావాలన్నప్పుడు మీరు ఇంక దేనికి ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఆ అనుభవం తెచ్చుకోలేని వాళ్ళు వాళ్ళ కోరిక తీరడానికి ఏదో ఒక యాక్టివిటీలో మునిగి ఉంటారు, అది ప్రదక్షిణ కానీ, అభిషేకం కానీ, దాన ధర్మాలు కానీ, గ్రహాలు కానీ, శాంతులు కానీ, గ్రహశాంతులు కానీ, ఏదో ఒక దాంట్లో మునిగి ఉంటారు వాళ్ళు. ఇదే తేలికదండి అసలు. ఏది ఇప్పుడు ఇవన్నీ కష్టపడి జపం చేయటము, ఈరోజు కొబ్బరికాయ కొట్టడం, దండం పెట్టడం, అవును మీకు కష్టం అది. అయితే అదే తేలిక అనేవాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. కర్మని నమ్మకుండా మనకు పట్టుదల ఉండి ఈశ్వరుని కానీ ప్రార్థిస్తే ఆయన ఏమైనా చేస్తాడరా బాడు, మన కర్మను మారుస్తాడు ఆయన అనేవాళ్ళు 90% ఉన్నారు. వాళ్ళకి అదే ఇష్టం, కొబ్బరికాయ కొట్టడం ఇష్టం, ఆరతి ఇవ్వడం ఇష్టం, ప్రదక్షిణాలు చేయడం ఇష్టం. మీకు ఇది తేలిగ్గా ఉందనుకోండి, ఇట్లా ఉండండి మీరు. వాడికి అది తేలిగ్గా ఉంది, అట్లా ఉంటాడు వాడు. మీరు వాడిని అనడానికి లేదు, వాడు మిమ్మల్ని అనడానికి లేదు. అంతే, మీరు చెప్పేది శరణాగతి, వాళ్ళు భక్తి. దీంట్లో ఏది తప్పు కాదు, ఏది రైట్ కాదు. ఇంకొకటి ఇష్టాలు అవన్నీ మన సంబంధం లేదు, అట్లా అది సరైన పద్ధతి, సరైన పద్ధతి, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆ రకంగా ఉండగలిగితే అసలు అంతకు మించిన మార్గం లేదు. అసలు అది తీసుకోగలగాలి, అది అండర్లైన్, నోట్ ఇట్ డౌన్, అది అండర్లైన్, అది రెడ్ ఇంక్తో అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. అది బాధపడ్డా ఇంకేదన్నా తీసుకురాపోతున్నామని ఇంకా అంతే. ఏ మాత్రం ఇట్లా ఎందుకు జరిగింది అనే చిన్న ఆలోచన ఉన్నా మీరు గిరి ప్రదక్షిణ చేయాల్సిందే. మీరు అవసరం ఉన్నట్టు, ఖచ్చితంగా అవసరం ఉన్నట్టు చేయాలి. రేపు ఉదయమే బయలుదేరాలి 5 గంటలు. అది లేదంటే ఓపికంటే
ఒక గంట తర్వాత బయలుదేరడమే. అది లేనప్పుడు ఇంక ఇవాడు పూర్తిగా అవసరమే, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనిషి వాడికి దిక్కు దివానం తెలియదు, దారి తెలియదు. ఇక జీవితాన్ని వదిలేయలేనప్పుడు ఈశ్వరుణ్ణి పట్టుకోవాల్సిందే. అదనిపించినాడు, ఇంక అవసరం లేదు. అనుకుంటా ఉంటానండి, తెలుసుకోవడం కోసం నేను వచ్చానేమో. అవసరమా ఈ ఉంటున్నాం కదా, సరిపోతుంది కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వాడు బాగుపడుతుంటారు, వాళ్ళ ఇష్టం వాళ్ళకి బాగుపడింది బాగుపడి అది చెప్పడం మట్టుగా మరి బాధ్యత. ఇది అది అది కరెక్ట్ కాదు. మరి మనం కూడా రోజు పొత్తించే అలవాటు ఉంది. ప్రతిరోజు మా పెద్దోళ్ళు నేర్పారు, అయిష్టం ఏం కాదు. ప్రతిరోజు పూజ చేస్తాను, అయిష్టం కాదు. కానీ చేస్తున్నాను. నిజంగా ఇది అవసరమా మనకి? సరే పెద్దవాళ్ళు చెప్పారు ఏదో ఒక శక్తి ఉంది, అది ఒకటి నడిపెడుతుంది. సరే అది ఇది అనుకుందాం. ఇంకా ఇంకా దానికి దండం పెట్టడం తప్పేం లేదు, పూజ చేయడం తప్పేం లేదు. ప్రతిరోజు చేయటం కొద్దిగా మాలు తెప్పమంటే మంచిది అన్నారు. సరే బాగుంది, మీరు చెప్పేది భలే బాగుంది. డిప్లొమాటిక్ ఇది అవసరమా? అదే ఇది అవసరమా? బాగుంది, తిప్పుతున్నాము. బాగుంది, ఎంత సరే, ఎంత బాగుంది. జీవితంలో ఏదైనా పెద్ద నష్టం జరిగింది, ఫైనాన్స్ గాను లేదా కూతురు అంటే మీ విషయంగా చెప్పడం. ఇప్పుడు ఇట్లా మాట్లాడేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూతురు చెప్పకుండా పెళ్లి చేసుకుంది ఎవడనో. ఈయన ఇంకేదో కమిట్మెంట్ చేసున్నాడు, దీనికి బాగా పెళ్లి చేయాలి బ్రహ్మాండంగా. ఒకటే కూతురు కదా ఇది, మన వాళ్ళే ఉన్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారని. ఈ లోపల అది ఏదో చేసేసింది, అది లేదా నేను ప్రేమించాననింది అంత అయింది. ఇప్పుడు మీరు ఆ బోడి అదేదో నిర్ణయం తీసుకుంది దాని జీవితం గురించి. ఇప్పుడు దానికోసం నేను పెద్ద ఏడవడం రచ్చ చేయడం అవసరమా అని అనుకుంటున్నారా? అనుకుంటానండి. ఎందుకంటే ఇంకా అది నా ఇష్టం కాదు, ఆ అమ్మ ఇష్టం. ఇప్పుడు మనం చెప్పాము, చిన్నప్పటి నుంచి పెంచాము, ఇట్టుండాలమ్మ అట్టుండాలమ్మ ఇట్ట చేయాలి అడగాలని చెప్పాము. ఏం లేదు, ఇంకా ఆ అమ్మ ఇష్టం ప్రకారం పోయింది. సరే చేసేది ఏముంది, ఇంకా అది నా చేతుల్లో పనేం కాదు, నేను తీసేయ ఇంకా బాధపడండి. ఇంకా అవసరం లేదు, ఇంకా నా చేతిలో పని కాదు, అది అంతా ఇట జరగాలట జరుగుతుంది అని నువ్వు అనుకున్న రోజు నువ్వు గిరి ప్రదక్షిణ కూడా చేయాల్సిన పని లేదు. అయితే నిజంగా అనుకోవాలి నువ్వు ఆ విధంగా, దాని మీదే నిలబడి ఉండాలి. ఏం జరిగినా నిలబడగలిగిన రోజు గిరి ప్రదక్షిణ కూడా నార్మల్ థింగ్. అది నీ కర్మ ఉంటే చేస్తావు, ఈశ్వరుణ్ణి అయితే నిరాకరించవు. ఎందుకంటే ఆడిచ్చేది వాడే కదా, ఆ ఆడిచ్చే ఈశ్వరుడు గిరి రూపంలో ఉన్నాడు. కృతజ్ఞతగా చేసుకుంటాం చేస్తే. అంతా నువ్వు ఆడిస్తున్నట్టు ఆడుతున్నాను ఆయన. సో గిరి ప్రదక్షిణ కూడా నువ్వు చేయిస్తేనే చేస్తున్నాను అని ఉంటుంది వాడికి. ఇప్పుడు నా చేతిలో ఇప్పుడు మీ అమ్మాయి విషయం నేను ఒక నిజానికి అది చాలా పెద్ద టాపిక్. అది నేను చెప్పిన విషయం, కూతురు దాని ఇష్టప్రకారం అది బిహేవ్ చేసి ఎవరినో చేసుకుంది అంటే అది వంశము పరువు కులము గోత్రము చాలా వచ్చేస్తాయి దాంట్లో. సోషల్ స్టేటస్, బంధువులు, మాట చాలా వస్తాయి. అయితే ఇవన్నిటిని కూడా లెక్క చేయకుండా అది ఎట్ట జరగాల్సింది అట్ట జరుగుతుంది. దాని జీవితం కోసం నేనేంటి ఏడిచేది అనే మాట మీద మీరు నిజంగా ఉన్న రోజు మీకు గిరి ప్రదక్షిణ కూడా అవసరం లేదు. ఏమాత్రం మనసు కళ్ళుక్కన్నా గిరి ప్రదక్షిణ అవసరమే మీకు. ఆ భావన నేను లేకుండా ఉండగలగాలండి. ఇప్పుడు అదే రే, మనం నేనేదో అన్నంత తేలిగ్గా ఆ సిచ్యువేషన్లో మనసు ఎట్లుంటా? సూపర్, ఎగ్జాక్ట్లీ చెప్తాను. అది ఏదో మాట వస్తావో లేకపోతే ఏదో ఏమైతే ఏముంది ఏమైతే అన్నట్టుగా అనుకోవటం. ఆ పరిస్థితుల్లో మనిషి ఉండటం కూడా
ఆ పరిస్థితుల్లో మీరు నిలబడ్డారు చాలా క్యాజువల్గా. నామా నా మా ఫ్రెండ్తో సినిమా పోయిస్తానమ్మా అన్నప్పుడు ఎట్ట పంపించారో మీరు. అట్లాగే తన ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నా కూడా చేసుకుంటే చేసుకున్నావు లేవే ఇంటికి రా, మాకేం అభ్యంతరం లేదు. బాధకేం గురి కాకుండా, బాధకేం గురి కాకుండా ఉండగల గురిగా చేసిన రోజు మీకు దైవంతో కూడా పని లేదు, ఈశ్వరుడితో కూడా. కృతజ్ఞత భావం ఉంటుంది అప్పుడు, కేవలం ఈశ్వరుడి పట్ల కృతజ్ఞత భావం ఉంటుంది. ఏమని అంతా నువ్వే ఆడిస్తున్నావు బాబు, జరగాల్సింది జరుగుతుంది కాబట్టి నా చేత గిరి ప్రదక్షిణ కూడా నువ్వే చేయిస్తున్నావు తప్ప నేను అనుకొని చేసేదేం లేదు అని చేస్తారు. అప్పుడు అప్పుడు మనసు చాలా కెజువల్గా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా. అప్పుడు గిరి ప్రదక్షిణ తప్పు అనిపించదు, ఈ జనాలందరూ ఎందుకు చేస్తున్నారు ఇట్లా అని అనిపించదు, ఎందుకంటే చేయించేది వాడే కాబట్టి. అంటే రోజు నేను చేసేది కూడా లెక్కలో పూజ కానీ ఆ జపం కానీ ఆ కృతజ్ఞత భావంతో చేయడంలో తప్పేం కాదు. అసలు అట చేయడం వలన మీరు ఇంకా ఎదుగుతారు, ఇంకా ఇంకొక స్టెప్ ముందుకెళ్ళిపోతారు మీరు. అదే కర్మ ఏదో నడిపిస్తుంది అని వదిలేయడం కూడా వదిలేయించాం కానీ ఇంకా ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి, ఒక శక్తి నుండి నడుపుతున్నాడు కాబట్టి. ఆ కర్మ రూపంలో ఉన్నది ఈశ్వరుడే కదా, ఆ కర్మ రూపంలో ఉన్నది కూడా ఈశ్వరుడే కదా. కాబట్టి ఈశ్వరుడికి దూరంగా పోలేరు మీరు ఎప్పుడు కూడా, అసలు మీరు ఈశ్వరుడికి దూరంగా పోలేరు. అందరూ ఈశ్వరుడికి దగ్గర కావడం కష్టం అంటారు, కాదు ఈశ్వరుడి నుంచి దూరంగా పోవడమే కష్టం చాలా. ఎందుకంటే మీ కర్మ రూపంలో ఉన్నది కూడా ఈశ్వరుడే. మనం చేసే కర్మ రోజు ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టడం ఇదంతా కర్మ, ఆ కర్మ రూపంలో ఉన్నది కూడా ఈశ్వరుడే, ఇది కూడా ఈశ్వరుడి పనే అని మీరు ఎప్పుడైతే అనుకొని చేసేస్తారో ఇంకా మీకు వేరే ప్రత్యేకమైన సాధన లేదు. ఇంకా మీరు కర్మకు అంటుకోరు, ముడిపడరు, అది ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి నమస్కారం పెడతారు అయిపోయింది. మన దగ్గరికి పని చేసుకొస్తే కర్మ ఇంకా పని చేసుకుని వెళ్ళిపోవడం వెళ్ళిపోవడం కొంచెం గురాడికి పని కూడా కర్మ కావాల్సి అదే తెచ్చుకొచ్చి పెడతాను. అంతే నేను వ్యవసాయం చేద్దాం అనుకున్నా ఉన్నాను, వ్యవసాయం బాగా ఇష్టం నాకు, అదే చేస్తున్నాను. మా నాన్న ఫస్ట్ నుంచి ప్రజెక్టులు సినిమాలు ఆడిన తర్వాత కేబుల్ తీసుకొచ్చాడు, అది ఇంకా ఆయన బాగాలేక ఆరోగ్యం నాకు అప్పచెప్పాడు. మరి అంతకుముందు ఎంతో ఆయన ఆనందంగా ఉండేది, నాకు పొలం చేస్తే ఆనందం ఉండేది, తర్వాత ఇది అప్పచెప్పాడు కాబట్టి ఇది ఒక్కసారి దాంట్లో పెద్ద పని ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, ఏందో సమర్పూర్తిగా ఉండేట్టున్నాను, ఇది ఏది పెద్ద పని కూడా లేదే అనిపిస్తుంది. అయినా ఆ పని కోసం ఉండాలి మనిషి, ఆ మనిషి అనేవాడు ఆ 700 కనెక్షన్ మెయింటైన్ చేయడం కోసం ఉండాలి, పనే లేదు అని ఏం లేదే బాగా వాళ్ళు పని చేయొచ్చు కానీ సరిగ్గా ఇది పని అప్పచెప్పాడు ఇంకోసాడిపోతే ఇంక ఇటు కాకేస్తాడు అదులు పెట్టి ఈ టెన్షన్ నాకు అవసరమా దాంట్లో పడుంది అన్నట్టుగా అది మార్చుకుంటా. అంటే మీకు ఇష్టం లేకపోయినా ఉన్నారు దాంట్లో? ఉన్నాం, ఇష్టం లేకపోవడం ఏం లేదు, ఇంకా ఇంక ఇదే ఇష్టం అనుకుంటున్నాం, ఇంకా అనుకోవాల్సి వచ్చింది అదే ఇష్టం, ఇదే ఇష్టం, దాన్నే కర్మ అంటారు. దాన్ని ఆయన కానీ నేను కానీ మార్చాలా మార్చక్కర్లేదు, ఎవరు మార్చలేదు, ఆయన అనుకుంటే మార్చుకోగలుగుతాడు కదా, మార్చుకోమనండి చూ. ఒకవేళ అనుకోగలిగితే బలం ఉంటే ఇష్టం, కర్మ ఉంటే అనుకోలేడు కదా, అసలు కర్మ ఉంటే అనుకోలేదు, ఆ థాట్ రాదు రాదు, ఒకవేళ ఆ కర్మ అవుతుంది. బుద్ధి కర్మానుసారిణి, కర్మ ఉన్న ప్రకారంగా బుద్ధి పనిచేస్తుందే తప్ప బుద్ధి ప్రకారంగా కర్మ మారదు. మీరు అనుకున్న ప్రకారంగా కర్మ మారదు. బుద్ధి కర్మానుసారిణి అంటే మీకు ద్వారా ఏ కర్మ జరపబడాలో దానికి సంబంధించిన ఆలోచనే మీకు వస్తుంది తప్ప మీ ఆలోచన ప్రకారం కర్మ అప్పటికప్పుడు తయారు కాదు. అది ప్రకారం ఆలోచన నడుస్తుంది నూటికి 100%. మనం ఆలోచిస్తున్నాము మనం చేస్తున్నాం అనే ఆ భావనలో ఉంటుంటాం కదా. ఎస్ వెరీ గుడ్. నేను బయలుదేరుతాను, ఆమె అసలు కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఆమె పరిస్థితి